తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు. తలుపుల మండలంలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గొల్లపల్లి తాండాలో పర్యటించడం జరుగుతా ఉంది. ఈ యొక్క తలుపుల మండలానికి మా కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు నన్ను ఇన్చార్జిగా నియమించారు. మరి నా ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరపడానికి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందర్నీ కూడా కలుపుకుంటూ ప్రతి పంచాయతీలోనూ గ్రామ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా తయారయ్యింది, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల మనస్తత్వంలో ప్రజల మనసుల్లో నుంచినే వాళ్ళ ద్వారానే సేకరించే కార్యక్రమం ఈ యొక్క ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఈ కార్యక్రమానికి ఇంటింటికి వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో పాలనలో ఏం జరుగుతున్నాయో వాటన్నింటినీ వాళ్ళ నోటితోనే అడుగుతున్నాం, వాళ్ళ నోటితోనే సమాధానాలు చెప్తున్నారు. మరి సమాధానాలు చూస్తూ ఉంటే నిజంగా బాధాకరమే. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి ఏం తక్కువ లేదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అటకెక్కిపోయింది. సరైన రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు, కాలువలు లేవు, తాగునీరు లేదు, చాలా రకాలైనటువంటి సమస్యలు ఈ గ్రామాల్లో నెలకొంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు వైపు ఏమన్నా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే ఒక ఇంట్లో చూస్తే ఒకరికి పెన్షన్ వస్తే ఇంకొక ఇంట్లో ఒకరికి కట్ అయిపోయి ఉంటుంది, ఒకరికి అమ్మఒడి ఇచ్చింటే ఇంకొకరికి కట్ అయిపోయి ఉంటుంది. ఇలాగే ఎన్నో కారణాలతో కూడా ఈ సంక్షేమ పథకాలు తొలగిస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాల్లో కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న విషయం పూర్తిగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర